హాయ్, వెల్కమ్ టు తన్మయ్ స్టూడియో. ఈరోజు మనం ఎగ్ మంచూరియా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మీరు బయట వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా చూసుంటారు, కానీ ఎగ్ మంచూరియా చూసుండరు. ఇప్పుడు ఎగ్ మంచూరియా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, ఒక బ్రెడ్ను లేదా టోస్ట్ను తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు బ్రెడ్ క్రమ్స్ తయారవుతాయి. ఒక ఎగ్ వైట్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని పచ్చసొన తీసేసి ఓన్లీ వైట్ని కట్ చేసుకోవాలి. ఎగ్ ముక్కలలో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి ముక్కలు, కారం, ఉప్పు, గరం మసాలా, కొద్దిగా పసుపు, ధనియా పౌడర్, కొంచెం మైదా పిండి, బ్రెడ్ క్రమ్స్, ఎగ్ వైట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని వాటర్ వేసుకుంటూ ముద్దలాగా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి. తర్వాత ఈ బౌల్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ రెడ్ కలర్ వచ్చే వరకు మంచిగా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధమైన కలర్ రావాలి. ఈ బౌల్స్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరే బౌల్ పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని వీటిని హై ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఉండాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి. మీ దగ్గర క్యాబేజీ ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటేబుల్స్ క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికం వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లోకి టమాటా కెచప్ను వేస్తున్నాను, 2 స్పూన్స్. తర్వాత దీంట్లోకి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఎక్కువ స్పైసీ తినాలనుకుంటే ఇక్కడ కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం రెడ్ చిల్లీ సాస్ వేసుకొని తర్వాత కొద్దిగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం థిక్నెస్ కోసం కార్న్ఫ్లోర్ను వాటర్లో కలిపి పెట్టుకొని ఈ మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి మంచూరియా బౌల్స్ని వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా కలుపుతూ ఉండాలి. మీ దగ్గర సోయా సాస్, చిల్లీ సాస్ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఈ మంచూరియా మనకు బయట దొరికే మంచూరియా లాగానే చాలా టేస్టీగా ఉంటుంది. మీరింట్లోనే ఈజీగా చేసుకోవచ్చు దీన్ని. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకొని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మంచూరియా రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.